తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుగురుపేట గ్రామంలో మండల అధికారులు శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జడ్బిహెచ్ హై స్కూల్ నుండి స్థానిక సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్త చెదారాలను తొలగించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వీర్రాజు మాట్లాడుతూ, ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్య మరియు ఆర్డీఓ సీనియర్ నాయక్ ఆదేశాల ప్రకారం గ్రామంలో ప్లాస్టిక్ రహిత పారిశుద్ధ్య గ్రామాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రతి నెలలో మూడవ శుక్రవారం మండల అధికారులందరూ ఆయా గ్రామాల్లో శ్రమదాన కార్యక్రమం నిర్వహించి ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఎంపీడీఓ మాట్లాడుతూ, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ కారం కృష్ణబాబు, మండల నాయకులు గొర్రెల గంగాధర్, కట్ట సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి ఎం అనిత, రెవెన్యూ అధికారులు, విఆర్ఓలు, గ్రామ వాలంటీర్లు మరియు తదితర శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఎంవీఆర్రాజు బాధ్యత దేవీపట్నం, అలాగే ఎంపీడీఓ గారు, దేవీపట్నం ఎంపీడీఓ గారు, అలాగే సర్పంచ్ గారు, మా రెవెన్యూ సిబ్బంది, అలాగే పంచాయతీ సిబ్బంది, అలాగే రాజకీయ ప్రముఖులందరూ కూడా, శ్రీ ప్రాజెక్ట్ అధికారి రంపచోడవరం, అలాగే శ్రీ రెవెన్యూ డివిజన్ అధికారి రంపచోడవరం వారి ఆదేశాల మేరకు ప్రతి నెలలో శుక్రవారం, మూడో శుక్రవారం, ప్రతి శుక్రవారం కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ శ్రమదానం చేసి, ఈ ఏవైతే ప్లాస్టిక్ మెయిన్ ప్లాస్టిక్ సామాన్లు కానీ ఏవి కూడా ఇచ్చి లేకుండా శుభ్రం చేసి ప్రతి శుక్రవారం కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని జన పబ్లిక్లో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కల్పించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టాలని మన పిఓ గారి ఆదేశాలు, అలాగే ఆర్డీఓ గారి ఆదేశాలు. సదర ఆదేశాల ప్రకారం ఈరోజు మీ రెవెన్యూ సిబ్బంది కానీ, అలాగే పొలిటికల్ పీపుల్ సర్పంచ్ గారు, అలాగే ఇతర నాయకులు, అలాగే ఎంపీడీఓ గారు, ఇతర వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇక్కడ ఈ ఇందుకూరుపేట ముందుగా ఇందుకూరులో పాల్గొన్నాం ఎంపీడీఓ గారు నేను, అలాగే ఇప్పుడు ఇందుకూరు అయిన తర్వాత ఇందుకూరుపేటలో మేము చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రతి శుక్రవారం కూడా ప్రతి అది మన నెలలో ప్రతి మూడవ శుక్రవారం ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఈ ఇలాగే ఈ విధంగానే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా శ్రమదానం చేసి ఈరులు శుభ్రం చేయాలనేది, పబ్లిక్లో అవేర్నెస్ కల్పించాలనేది చేశారు, దాన్ని ఫాలో అప్ చేస్తాను. థ్యాంక్ యూ. శ్రమదాన కార్యక్రమం సర్పంచ్ గారు, సెక్రటేరియట్ సిబ్బంది మరియు వాలంటీర్లు, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇందుకు చేస్తూ వచ్చాము. అయితే ప్రభుత్వం ఉద్దేశించిన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం చేయటాన్ని బట్టి ఈ పరిశుభ్రం పాటించడం వల్ల మనం రాబోయే రోజుల్లో కోవిడ్ విస్తరించి నష్టం జరగకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరూ పరిశుభ్రాన్ని పాటించాలి అనే ఉద్దేశం. జయకరంగా జరిగించాలని కోరుకుంటున్నాను.